ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ప్రాంతాల్లో కూడా నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం చాలా సంతోషం. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన తర్వాత వివిధ రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల పట్ల స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు మద్దతు తెలపడం వల్లే ఇవాళ ఈ 3 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించడం జరిగింది. మొట్టమొదటిసారి కడప జిల్లాలో ఇది మా అడ్డ, ఏ రకమైన దౌర్జన్యాలైనా మేము చేస్తాం, ఇక్కడ మేము చెప్పిన మాటే శాసనం అని వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నారో, అటువంటి పరిస్థితుల్లో అక్కడ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం, ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేసే పరిస్థితులు కల్పిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది కడప జిల్లా ఎన్నికలే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి స్వయాన ఆయన చిన్నాయన్ని నిలబెట్టినా, వివేకానంద రెడ్డిని నిలబెట్టినా కూడా ఇవాళ అక్కడున్న ప్రజాప్రతినిధులందరూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థిని కల్పించారంటే దాన్ని బట్టే ఏ విధంగా అక్కడున్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారు అనే దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ కడప జిల్లా లాంటి జిల్లాల్లో గతంలో మనం ఎన్నో దౌర్జన్యాలు చూసాం, ఎన్నో రకాలైన బెదిరింపులు చూసాం. ఇవాళ ప్రభుత్వ పరంగా అక్కడ స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దానికి నిదర్శనం కడప జిల్లా. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి నిన్నటిదాకా మా కోట అని చెప్పిన ఆ కోటకి ఈ ఎన్నికల ద్వారా బీటలు పడింది. రాబోయే 2019 ఎన్నికలకి ఈ ఎన్నికల యొక్క విజయం నాంది. ఖచ్చితంగా కడప జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయ పతాకాన్ని ఎదురువేస్తుంది.